హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమ్యా శేఖర్. ఈరోజు మీకు నేను సేమియా కేసరి ఎలా చేసుకోవాలో చేసి చూపించుకుంటున్నాను. నాకైతే చాలా మంచిగా వచ్చిందండి. సో నేనైతే కుంకుమ పువ్వు తీసుకొని ఒక బౌల్లో దానిలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను. చూడండి, కలర్ అయితే చేంజ్ అయింది. అంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని సైడ్ పెట్టేసుకున్నాను. అండ్ తర్వాత మనకు కావాల్సినది ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొంచెం ఘీ వేసుకొని అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. క్యాష్యూ అండ్ గ్రేప్స్ యాడ్ చేసుకున్నాను. సో దాన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకున్నాను. అదే ప్యాన్లో కొంచెం యాడ్ చేసి ఘీ యాడ్ చేసి సేమియాని అయితే రోస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, నా దగ్గర అయితే పొడుగు సేమియా ఉంది. సో అలాగే కొంచెం క్రంచ్ చేసి దాన్ని నేను ఫ్రై చేసుకుంటున్నాను. నాకైతే ఈ సేమియా మంచి టేస్టీగా అనిపించిందండి. సో దీన్నే యూజ్ చేశాను. చూడండి, ఆఫ్టర్ 5 మినిట్స్ ది కలర్ హ్యాస్ చేంజ్ అయింది. ఇంకొంచెం రోస్ట్ చేద్దామని నేను ఇంకొక 2 మినిట్స్ మంచిగా రోస్ట్ చేశాను. ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయింది. అది సైడ్ తీసేసుకున్నాను. సైడ్ పెట్టేసుకుని అదే ప్యాన్లో 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. సో వాటర్ అయితే నేను తీసుకున్నానండి ప్యాన్లో. వాటర్ అయితే మంచిగా బాయిల్ అయిపోయింది. సో నేను ఇప్పుడు రోస్టెడ్ సేమియాని, మనం రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకున్నాను. సో అదంతా మంచిగా వాటర్లో మిక్స్ అయ్యేలాగా యాడ్ చేసుకున్నాను. సో నేనైతే కొంచెం పొడుగ్గా ఉన్న సేమియానే యూజ్ చేశానండి. మీకు ఇష్టమైన సేమియాని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇదంతా వాటర్లో మంచిగా బాయిల్ అయ్యేలా చూసుకుందాం. కొంతమంది అయితే సేమియాని ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకున్నాం. షుగర్ కూడా వాటర్లో మంచిగా మెల్ట్ అవుతుంది. సో అందుకనే నేను ముందుగా యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకున్నాను. కొందరైతే దీన్ని గట్టిగా చేసుకుంటారు. నేనైతే కొంచెం వాటర్గా చేసుకుంటే తర్వాత మనకు గట్టి పడకుండా నీట్గా ఉంటుంది. సో తినేదానికి మంచిగా ఉంటుంది. నాకు ఇష్టమైంది ఇలాగా. సో మీకు ఎలా ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు కుంకుమ పువ్వు వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. సో అదైతే మంచిగా మిక్స్ చేసుకున్నాను. సో సేమియాలో మిక్స్ అయ్యేలా యాడ్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ స్పూన్ యూజ్ చేశానండి ఇప్పుడు, ఎందుకంటే ఆ కుంకుమ పువ్వు వాటర్ మంచిగా సేమియాలో మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో అందుకే స్పూన్ యూజ్ చేశాను. సో మీకు ఎలా కంఫర్ట్ అయితే అలాగే యూజ్ చేసుకోండి, నో వరీస్. దీంట్లో అయితే తర్వాత క్యాష్యూస్ యాడ్ చేశాను అండ్ 3 ఎలాచీస్. దంచిన ఎలాచీలు యాడ్ చేసుకున్నాను. కొంచెం పచ్చ కర్పూరం, అది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. మీ టేస్ట్కి ఎలా మీకు ఓకే అంటే అలా యాడ్ చేసుకోండి. సో చూడండి, దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని. సో ఇప్పుడైతే నాకు మంచిగా ఎలాచీ స్మెల్ వస్తుంది. సో ఎలాచీని తప్పకుండా అందరు ప్రిఫర్ చేస్తారండి, ఎందుకంటే ఎలాచీ లేనిదే స్వీట్కి ఆ టేస్ట్ అండ్ స్మెల్ అయితే రాదు. సో ఆల్మోస్ట్ అయింది. చూడండి, నేనైతే ఒక కప్లో తీసుకొని బాగా ఎంజాయ్ చేశాను. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.